క్రితమే ఒక విషాదకరమైనటువంటి వార్త. గౌరవనీయులు పెద్దలు, నేను రాజకీయంగా ముందుకు పోవడానికి ఆహర్నిశలు నాకు వెన్ను తట్టి నిలబడ్డటువంటి వ్యక్తి గౌరవ ధర్మపురి శ్రీనివాస్ గారు ఇక లేరు అన్న విషయం తెలిసి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందడం జరిగింది. ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటా ఉన్నా. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంది క్యూన్యూస్. అలాగే మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహం మరి హైదరాబాద్లోని ఇంట్లోక లేకపోతే నిజామాబాద్కు తరలిస్తారనేటువంటి అంశం ఇంకా తెలీదు. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి హైదరాబాద్ రాగానే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి 2 సార్లు పిసిసి చీఫ్గా పనిచేసి తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ధర్మపురి అరవింద్ గారు ఇక లేకపోవడం ధర్మపురి శ్రీనివాస్ గారు ఇక లేరు అని తెలిసి అరవింద్ గారు కన్నీరు మున్నీరయ్యారు. ఆయనకు రాజకీయంగా ఓనమాలు నేర్పించినటువంటి తండ్రి, రాజకీయ గురువు అన్నీ ఆయనే. ధర్మపురి శ్రీనివాస్ గారు అంటే అరవింద్ గారికి చాలా ఒక బాండింగ్, అలాగే సంజయ్కి కూడా అదే బాండింగ్ ఉండేది. మొత్తానికి ఒక ప్రయోజకుని చేసి, కొడుకులను ప్రయోజకులను చేసి రాజకీయంగా వాళ్ళకు మార్గాన్ని నిర్దేశించి ఆయన ఇక చివరి శ్వాస వదిలారు. ధర్మపురి శ్రీనివాస్ గారు వాస్తవానికి కూడా నాకు చాలాసార్లు ఆయనతో ఒక బంధం ఉన్నది. ఆయన నేను చాలాసార్లు కూర్చొని రాజకీయాల గురించి చర్చించేది, ఆయన సూచనలు సలహాలు ఆయన చెప్పేటువంటి విధానాలు అన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో ముఖ్యంగా 300 కాపు సామాజిక వర్గం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సాయశక్తిలా 2 సార్లు కృషి చేసినటువంటి వ్యక్తి, పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసినటువంటి డి శ్రీనివాసు చనిపోయారు. ఇక ఆయన పార్థివ దేహం దగ్గరికి మరి కాసేపట్లో మేము అందరం వెళ్ళబోతూ ఉన్నాం. సో మార్నింగ్ న్యూస్లో ఈ మాట ఒక మాట చెప్పి ఆ తర్వాత నేను కార్యక్రమానికి వెళ్ళిపోవడానికి వచ్చాను. సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ధర్మపురి శ్రీనివాస్ గారికి సంబంధించి అంత్యక్రియలు ప్రత్యక్ష ప్రసారంలో యూన్యూస్లో చూస్తారు మీరు. అలాగే ఆయన అభిమానులు, ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఇప్పటికే తరలుతూ ఉన్నారు ఆయన ఇక లేరన్న విషయాన్ని తెలుసుకొని. ధన్యవాదాలు. మీతో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇక వెలుగు దినపత్రిక చూస్తే ఢిల్లీలో కుండపోత కూలిన ఎయిర్పోర్ట్ టెర్మినల్. ఇక ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. 24 గంటల పాటు గ్యాప్ లేకుండా వాన దంచుకొట్టడంతో 22.80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సబ్వేలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 6 గాయాలైందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో నిన్న అసలు యాక్చువల్గా అంటే లీటర్ తాగడానికే నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఉండే అంటే మొన్నటి వరకు అసలు యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఏది జైల్లో ఉండడం, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఏదో వాటర్ సప్లైని ఆపేస్తూ ఉన్నారని చెప్పేసి అతిశి అక్కడ ఉన్నటువంటి మంత్రి అనడం, మొత్తం మీద ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు ఉండే. అయితే నిన్న మరి అనుకోకుండా భారీగా అంటే 80 సంవత్సరాల క్రితం ఏవైతే వర్షాలు కుట్టినాయో అటువంటి వర్షాలు నిన్న కురిసినాయి అంట. దాంతో ఢిల్లీలో భారీ వర్షాలు రావడంతో మళ్ళీ ఇక్కడ టెర్మినల్ ఉంటుంది కదా, అక్కడ ఏది ఎయిర్పోర్ట్కి సంబంధించి అది కూడా కూలిపోయింది. అక్కడ కారు మీద పడ్డది, కారు మీద పడి కారు అక్కడ కారు కొంచెం నుజ్జునుజ్జు అయిపోయింది. ఒక అతను చనిపోయాడు, అక్కడ డ్రైవర్ చనిపోయాడు, కారులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా చనిపోయాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించి తీసి నిన్న తీసి మళ్ళీ అక్కడ పక్క పంపించారు. అది జరిగింది. వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ కొత్త చీఫ్ నియామకం కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అసలు యాక్చువల్గా ఇవాళ వరంగల్ తర్వాత హన్మకొండ పర్యటన ఉంది, పర్యటనకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుంది అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు మంత్రివర్గంలో నో ఛాన్స్. పిసిసి చీఫ్ ఎంపికతో ఎంపికలో సామాజిక న్యాయం, 3 రోజుల్లో రుణమాఫీపై గైడ్ లైన్స్, గత ప్రభుత్వం ఇచ్చిన 75,000 కోట్ల రూపాయలు రైతు బంధులో 25,000 కోట్లు ధనవంతులకే, జిల్లాలు మండలాలు డీలిమిటేషన్పై త్వరలో కమిటీ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. బీసీ కమిషన్లో కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణన. ఇక కాళేశ్వరంపై వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే మొత్తం మీద వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ అంటే ఇక్కడ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, రాష్ట్రంలో అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి మరి ఎన్ని మంత్రి పదవులు మరి ఫిల్ చేస్తారు, దానికి సంబంధించి ఎట్లా కార్యాచరణ రూపొందిస్తున్నారనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది పేర్లను అక్కడ అయితే ఢిల్లీ ఏఐసిసికి పంపించారు కేంద్ర నాయకత్వానికి. అక్కడ వాళ్ళు అంటే మాట్లాడిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సామాజిక న్యాయం పాటిస్తామని కూడా అందులో చెప్తా ఉన్నారు. ఇక 3 రోజుల్లో రుణమాఫీపై గైడ్ లైన్స్ కూడా విడుదల చేస్తారంట. గత ప్రభుత్వం ఇచ్చిన 75,000 కోట్ల రూపాయల రైతు బంధులో 25,000 కోట్ల రూపాయలు ధనవంతులకే వెళ్ళిపోయినాయి. 100 ఎకరాలు ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి. చెట్లకు పుట్టలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మండలాలు జిల్లాలు తర్వాత మండలాల డీలిమిటేషన్ అంటే మళ్ళీ దానిపైన ఇంకా మరి దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. కొత్త మండలాలు కానీ కొత్త జిల్లాలు కానీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అంటే పరిస్థితులను మరి ఎట్లా ఏ మండలాలు ఎక్కడెక్కడ కలపాలి లేకపోతే ఎన్ని జిల్లాలు ఉంచాలి దానిపైన కూడా త్వరలో కమిటీ చేస్తారంట. ఇక బీసీ కమిషన్లో కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణన చేపడతామని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. వారం రోజుల్లో పిసిసి కొత్త చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ 2 అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. 5 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ వరుసగా 2వ రోజు శుక్రవారం మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకంపై చర్చలు ప్రారంభమయ్యాయని, దీనిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరిని పిసిసి చీఫ్ పదవి, ఎవరికి పిసిసి పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. అయితే పిసిసి చీఫ్గా 2 ఎన్నికలు పూర్తి చేశాను, జూలై 7తో 3 ఏళ్ల పదవీకాలం పూర్తి కానుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పిసిసి చీఫ్ను హైకమాండ్ ఎంపిక చేస్తుంది. ఈ విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం. రేసులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన నేతలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇక అందరు ఉన్నారని చెప్తున్నాను. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఇక అందరు ఉంటారు. అట్లా మొత్తం మీద ఎవరికొస్తుందో చూడాలి మరి. ఇంకా పిసిసి అధ్యక్ష పదవి కాంగ్రెస్లోకి కాల యాదయ్య, చేవెళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అయితే దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. తర్వాత మొత్తం బీఆర్ఎస్ మొత్తం కూడా బాట పడతా ఉందంట. ఏది జంపు కథ నడుస్తూ ఉంది. మొత్తం కూడా కాలయాదనకు ఫోటో చేస్తే మరి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అంటుంది. బిజీ ఉన్నట్టుండి అన్న. చేవెళ్ళ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఇక ఖర్గే వేణుగోపాల్తో సీఎం భేటీ బిజీగా ఉన్నట్టుండి అన్న. ఇక ఖర్గే వేణుగోపాల్తో సీఎం భేటీ. ఇక పిసిసి చీఫ్, కేబినెట్ విస్తరణ పైన చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద కాలయాదయ్య నిన్న చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు ఢిల్లీకి వెళ్ళేసి. అక్కడ పార్టీలో ఏరుతున్నట్టుగా నిన్న అక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, తర్వాత ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ అందరూ పోయినట్టు. సంపదన ముఖ్యమంత్రి అందరి సమక్షంలో మొత్తం మీద నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు కాలయాదయ్య అన్న.
రాళ్ళు రప్పలకు రైతు బంధు 26,500 కోట్ల రూపాయలంట. పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకు పెట్టుబడి సాయం. ప్రతి సీజన్లో దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలిచ్చిన గత సర్కార్. సాగు భూములకు అందించాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయేతర భూములకు ఏటా దాదాపు 4,416 కోట్ల రూపాయల చొప్పున పక్కదారి. ధరణిలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే ఎంపిక పంపిణీ ఇటీవల కేబినెట్కు వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాళ్ళు రప్పలకు ఎవరెవరికి ఇచ్చిందంట చూసుకోలేవు సార్, తెలుస్తుంది ఇప్పుడు మొత్తం. రైతు బంధు పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ 1,000 కోట్ల రూపాయలు దుబారా చేసింది. రైతులను ఆదుకొని ఆత్మహత్యను నివారించేందుకు సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా, సాగులో లేని బంజరు భూములకు, రాళ్ళు రప్పలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గ్రామాలకు, కాలనీలకు, రోడ్లకు, వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతు బంధు కింద 1,000,000 రూపాయలు వెచ్చల్లించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖతో ఫీల్డ్ సర్వే చేయించి నివేదిక తెప్పించుకోగా దాదాపు 26,500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలింది. ప్రతి సీజన్లో 42 లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పక్కాగా లెక్కలు తేల్చినాయి. కథ ఇట్లున్నది కథ. రాళ్లకు రప్పలకి ఇచ్చినట్టుగా ఇగో ఎవరికి ఇచ్చిందో చూడరు ఒక్కసారి ఇంకా, అంటే ఇక చూసే పరిశీలన అవుతారు. ఇంకా రాజీవ్ రహదారికి రైతు బంధు ఇచ్చిండ్రు చూసుకో కథ. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారికి కూడా 6 ఏళ్ల పాటు రైతు బంధు ఇచ్చారు. రోడ్లకు రైతు బంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే రంగారెడ్డి జిల్లా శామిరిపేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్ రహదారి కోసం 30 ఏళ్ల కింద భూములు సేకరించారు, కానీ వాటిని రెవెన్యూ రికార్డులో మార్చలేదు. రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్లో తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు భూములకు రైతు బంధు ఇస్తూ వచ్చారు. ఒక్క ప్రజ్ఞాపూర్లోని 65, 66, 67, 76, 75, 147, 147, 153, 147, 178, 179, 184, 185, 184, 185, 284 తదితర సర్వే నెంబర్లలో దాదాపు 30 ఎకరాలకు పైగా రాజీవ్ రహదారి భూములకు రైతు బంధు అందుతున్నదంట చూసుకోరు. ఇక చూసుకో నేషనల్ హైవేలకు కూడా ఇచ్చేసిండు రైతు బంధు. ఇక మా కొడుకు అటుకులే బుక్కిండు, అప్పులు వేసిండు, అంటే ఇట్లా వేసిండు కొడుకు. ఆల్రెడీ అవి ఏవి రైతులు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూమి పట్టాదారులు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు. తర్వాత దానికి పరిహారం కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత ఈ దరిద్రం పట్టుకొని నిజంగా ఉన్న పేరు మీద రాదు కానీ ఇగో ఇట్లా రోడ్లు కూడా అలా పేరు మీద వచ్చినాయంట. రోడ్లు వస్తే మరి రోడ్లు వచ్చినాక ఏమవుతుంది, ఎంత భూమి ఉంటే అంత ఇవ్వాలి కాబట్టి ఇగో రైతు బంధు ఇచ్చేసినారు. ఇటువంటి కథ వేసినట్ట కాక మళ్ళీ ఇగో చెప్తా ఉంటాడు. ఇక ఎవరెవరికి ఇచ్చిండ్రు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గ్రామాలకు, కాలనీలకు, రోడ్లకు, వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతు బంధు 1,000,000 రూపాయలు ఇచ్చేసిండు. 26,500 కోట్ల రూపాయలు ఇట్లా తగలబెట్టిండట. కొడుకు ఎట్లా చేసిండో ఇట్లా చేస్తాడు. ఇక ఫైనల్ ఫైట్ నేడు సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న ఇండియా. తొలి T20 వరల్డ్ కప్ను గెలిచిన టీమిండియా తొలిసారి ఫైనల్కు దూసుకొచ్చిన సౌత్ ఆఫ్రికా మెగా టైటిల్ ఫైట్కు రెడీ అయ్యాయి. ఇక వరుస విజయాలతో హోరెత్తించిన ఇండియా ఫేవరెట్గా దిగుతుంటే ఇక తొలిసారి కప్ను నెగ్గాలని సఫారీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడెప్పుడో 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ నెగ్గిన సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఇప్పటి వరకు మెగా టైటిల్ గెలవలేదు. ఈసారైనా కప్పు నెరవేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియా మరోసారి విశ్వ విజేతగా నిలవలేదు. చేతుల్లోకి వచ్చేసినట్టే వచ్చి చేజారిపోతున్న కప్పును ఈసారైనా అందుకునేందుకు రోహిత్ సేన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 2011లో T20 ప్రపంచ కప్ గెలుచుకున్నది భారత్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా గెలవలేదు. అంటే లాస్ట్ దాకా వస్తుంది సెమీఫైనల్కు రావడం, లేకపోతే ఫైనల్కి రావడం, లాస్ట్కి వస్తే చతికిలవడం, ఇదంతా కూడా జరిగింది. మరి ఇప్పుడన్నా గెలుస్తుందా గెలవదా అని చెప్పేసి క్రికెట్ అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ట్రంప్ దూకుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడుతున్న బైడెన్ ట్రంప్ మధ్య టీవీ డిబేట్ వాడి వేడిగా జరిగింది. ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. డిబేట్పై పోల్లో 67% మంది ట్రంప్కు, 33% మంది బైడెన్కు మద్దతు పలికిరట. ట్రంప్ బాగానే అంత ముందుకెళ్తా ఉన్నాడు గట్టిగానే. జూలై 18 నుంచి డిఎస్సీ ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ పరీక్షను
పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. అయితే గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల అంటే 18 నుంచి ఆగస్టు 5 తారీఖు వరకు పరీక్షలు పెడతామని చెప్పేసి వెల్లడించింది డిఎస్సికి సంబంధించి. అయితే డిఎస్సిలో కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ అంటే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, ఇవంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండే. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి వచ్చింది ఏమిటంటే, ఇక్కడ డిఎస్సికి పోస్టులు పెంచాలి అంటే అని చెప్తే అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 5089 పోస్టులు వేసిండు. 5089 పోస్టులు వేసేసి రోడ్డు మీదకి వచ్చి బైటాయించి మొత్తం లొల్లి వేసి ఆగమాగం చేసినా మొత్తం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పినా కానీ కనీసం పట్టించుకోలేదు కేసీఆర్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, 11062 పోస్టులను గుర్తించి 11005 అంటే 5089కి తర్వాత ఇంకొక 6000 పోస్టులు కలిపి 11000 పోస్టులు వేసింది. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కదా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని జిల్లాల్లో జీరోగా, కొన్ని సబ్జెక్టుకు సంబంధించి జీరోగా చూపిస్తున్నాయి లేకపోతే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాకు ఎస్జీటీలకు అంటే సెకండ్ గ్రేడ్ టీచర్లకు కొంతవరకు ఓకే, కానీ మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు పెరగలేదు, మాకు పెద్దగా అంటే లాభం ఏం జరగలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటి అంటే, అసలు యాక్చువల్గా దీని అంటే మనం చూసిన దాని ప్రకారం, తర్వాత కొంతమంది నిపుణులు చెప్పిన ప్రకారం విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు 18000 పైచిలకు ఏది ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి ఏది అప్గ్రేడేషన్ కొనసాగింది, అంటే వాళ్ళకు ప్రమోషన్లు వచ్చినాయి. ఈ ప్రమోషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎస్జీటీలు ఉంటారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందినరు, తర్వాత అప్గ్రేడేషన్ అయ్యిండ్రు. దీంతో ఏమవుతుందంటే, అసలు యాక్చువల్గా ఇక్కడ ఎస్జీటీ పోస్టులు పెరుగుతూ ఉన్నాయి కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈ ప్రమోషన్ల ద్వారా నింపడంతో ఇక్కడ మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో కొంతవరకు ఇట్లా కొంచెం తక్కువనేయంట. కాబట్టి దీనిపైన కూడా అడుగుతూ ఉన్నారు. తర్వాత గ్రూప్ 2కు సంబంధించి కానీ, తర్వాత గ్రూప్ 3కి సంబంధించి కానీ, ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి కానీ అంటే కొంతవరకు పోస్టులు పెంచాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం డేటు ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ డిఎస్సికి తర్వాత గ్రూప్ 2కు కొంచెం అంటే గ్యాప్ ఉండాలి, తర్వాత గ్రూప్ 2కు గ్రూప్ 1కు మధ్యలో గ్యాప్ ఉండాలి, అంటే ఇట్లా కనీసం 3 నెలల వ్యవధి ఉండాలని చెప్పేసి కొంతమంది అయితే కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఏది కరెక్టు, తర్వాత నిజంగా ఎట్లా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఒకసారి విద్యార్థులతోటి, తర్వాత అభ్యర్థులతోటి చర్చించి, తర్వాత నిపుణులతో చర్చించి దానిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం 100% ఉన్నది. ఇక దొంగలల్లా కలిసి, దొంగలల్లా కలిసిటోళ్ళ గురించి బాధ లేదంట. అబ్బో ఈయన దగ్గర కలిస్తే దొర, ఆయనక ఉల్టా పోతే దొర దొంగలవుతారట. చూసుకో ఎట్లుంటుందో కథ ఈయనకు. పార్టీ నుంచి ఒక్కొక్కరు పోతే 10 మంది లీడర్లను తయారు చేసుకుంటాం అని చెప్పేసి కాక అంటున్నాడు. మొత్తం కడుగుడు కడుగుడు వచ్చింది కాక. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి ఎట్లా అది ఓసిరు అనుకో, కడుగుడు కూడా ఆడికాడికి వచ్చింది లెక్క. ఎందుకంటే కనీసం మంత్రులను కూడా కలవకపోతుండే, ఎమ్మెల్యేలను కలవకపోతుండే, ప్రజాప్రతినిధులు ఎవరైనా పోయి అక్కడ మేయర్లు లేక ఎవరు పోయినా కానీ కనీసం కలవకపోతుండే. ఇక పోతే ఏం చేస్తారంట, మళ్ళీ ఒకవేళ పుసుక్కున ఒకవేళ తప్పిదారి కలిసిండి అనుకో, కలిస్తే ఏం చేస్తారంట, ఇక మరి తిన్నావా మరి ఇట్లా అని చెప్పేసి అసలు విషయం పక్కకు పెట్టేసి తిన్నావా మరి ఉన్నావా ఏంది కథ ఏందని చెప్పేసి అడుగుతారంట. అడిగిన తర్వాత తిన్న తర్వాత ఓకే ఆడ భోజనాలు ఉన్నాయి తీసి చేసేసి అట్టి ఇట్లా అంటారంట. అన్న తర్వాత సార్ మరి నా పని ఇట్లా అని చెప్పబోతుంటే, ఏ అట్లేమున్నది సంతోష్ చెప్పేస్తానండి, లేకపోతే అది కేటీ రామారావు చెప్పేస్తా, ఓకే నువ్వు రాముని కలువు అని చెప్తారంట. చెప్పిన తర్వాత ఈయన అవతల పడతాడు, అవతల పోయిన తర్వాత మళ్ళీ కలవడు, తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తారు, తర్వాత ఇక కలిసే పరిస్థితే ఉండదు. ఇట్లా చాలామంది గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఆ పార్టీ నాయకులు చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో పార్టీ నుంచి ఒక్కరు పోతే 10 మంది లీడర్లను తయారు చేసుకుంటారు, లీడర్లు తయారు చేసుకుంటావు నువ్వు, చేస్తావు మంచిని చేస్తావు అంటారు పబ్లిక్. ఇక మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని వ్యాఖ్య. చూసుకో ఇక బోల్తా కొట్టిరట ప్రజలు, అబద్ధ ప్రచారాలు నమ్మి బోల్తా కొట్టిరట ప్రజలు, మళ్ళా ఏది తప్పు చేసిందని చెప్పేసి ఇలా కొడుకు అంటాడు ఎవరు, కేటీ రామారావు. ఈయననేమో అబద్ధ ప్రచారాలని చెప్తున్నాడు. ఇక నువ్వు చేసిన కథనేమో ఇట్లా ఇటువంటి కథలు ఉన్నాయి. ఎట్లున్నది ప్రాజెక్టులకు ఏది రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామాలు, కాలనీలు, రోడ్లు, ఇటువంటి వాటికి నువ్వు పెట్రోల్ బంకులు, ఇటువంటి వాటికి నువ్వు పైసలు వేసినవు. మళ్ళీ కథలు చెప్పడేమో ఇట్లా చెప్తా ఉన్నావు అనమాట. కాబట్టి ఇట్లా కాక అట్లా చెప్తా చెప్పడం ఇంట్లో మంచి పర్ఫెక్ట్ మనిషి, ఇంట్లో నమ్మించి మోసం చేయడంలో బరాబర్ మనిషి,
అరే అవును కానీ ఇంకో విషయం చెప్పాలి, నిన్న మా మీదే అంటే నేను తర్వాత ఇంకోవరు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, గతంలో అప్పుడు 2017 డిసెంబర్ 3కి ఏది మురళీ ముదిరాజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఉస్మానియా సిటీలో, ఏది మానే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే నిరుద్యోగం అంటే ఉద్యోగాలు వస్తట్లేవు, గేస్తట్లేడు, కనీసం ఇది పరిస్థితి లేదు, అమ్మ ఎట్లయ్యాలని చెప్పేసి ఒక లెటర్ రాసి వాళ్ళ అమ్మకు లెటర్ రాసి ఉరివెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నిరుద్యోగిగా ఉండి, అంటే అమ్మకు ఏం చేయ ఏం చేయలేని పరిస్థితి, నాన్నేమో చచ్చిపోయాడు అట్లుండదని, చచ్చిపోతే ఇట్లా జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళినాం. అంటే అక్కడ ఎవరు అద్దంకి దయాకరన్న కూడా వచ్చిండు, అప్పుడు అద్దంకి దయాకరన్న ఈ కేసులు అలా పెట్టిండు, అన్ని కేసులు పెట్టిరు అప్పుడు ఎవరి మీద, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, తర్వాత అద్దంకి దయాకర్, తర్వాత ఇక్కడెవరు దర్వేలన్న, మానవతారాయ్, తర్వాత నా పైన, ఇట్లా చాలామంది విద్యార్థి సంఘాల నాయకుల పైన, తర్వాత అక్కడ ఉన్నట్టు వచ్చిన వాళ్ళపైన చాలామంది పైన కేసులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఏం కేసులు పెట్టిండు మళ్ళా ఏ ఇప్పుడు ఏమన్నా అడిగినాం మనము. ఆ మురళీ ముదిరాజ్ ఎవరైతే పిల్లగాడు ఉన్నాడో ఆ పిల్లగాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి వల్ల ఊరు, అంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన, అయితే వాళ్ళ ఊరు అయితే ఆయన వచ్చి అరే పిల్లగాడు చచ్చిపోయాడని చెప్పేసి చూసి నిరుద్యోగంతో చచ్చిపోయాడని చెప్పేసి బాధపడుతూ ఆయనకు వస్తే తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత ఈయన మీద పోటీ చేసిండని, కేసీఆర్ మీద పోటీ చేసిండని, ఇక ఆయన మీద రకరకాలుగా కేసులు పెట్టి, ఆయన మీదతో కాదు అందరి మీద కేసులు పెట్టి, మా పైన విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టి, మేమేమని అడిగినాము అరే ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లగాడు మొత్తం కూడా ఆ పిల్లగాడి మీదనే ఆధారపడ్డది, వాళ్ళ అమ్మ గిట్లా వాళ్ళ కుటుంబం గిట్లా ఆధారపడ్డది కాబట్టి వాళ్ళకు కొంచెం కాంపెన్సేషన్ ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి, ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి చెప్పినాం. ఆదుకోవాలని చెప్పినందుకు ఆదుకోవడం పక్కకు పెట్టేసి మా మీద లాఠీ ఛార్జీలు చేపించేసి దాడులు చేపించి లాస్ట్కి వస్తే అటెంప్ట్ మర్డర్ 307 సెక్షన్ కింద కేసులు పెట్టి చెంచల్గూడ జైలు పంపించుడు కాక కానీ హరీశ్రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా ఈ బ్యాచి మమ్మల్ని చెంచల్గూడ జైలుకు పంపించిండ్రు. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. నిన్న నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆ 2 కేసులు ఏవైతే అటెంప్ట్ మర్డర్ కేసులు ఏవైతే కాక అక్రమ కేసులు పెట్టిండో ఆ అటెంప్ట్ మర్డర్ కేసులని నిన్న గౌరవ న్యాయస్థానం ఏది నాంపల్లి క్రిమినల్ కోర్టు నిన్న కొట్టేసింది. మాకు నిన్న నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంకా 2 కేసులు కూడా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్న కేసులు ఉన్నాయి. అవి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండు. ఇటువంటి లంగకథలన్నీ పడ్డాడు, ఇష్టం వచ్చినాడు. అంటే మేము ఏం అడిగినాం మనము, అరే ఆ పిల్లగాడు మొత్తం ఆ పిల్లగాడి మీద ఆధారపడ్డది, తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్లో వాడు టాపర్ అయి ఉండి ఏం చేయలేకపోతున్నా చెప్పి చచ్చిపోతే అరే ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎంతో కొంత నష్టపరిహారం అన్న ఇవ్వండి ఆ కుటుంబానికి అని చెప్పేసి అడిగితే ఆ అడిగినందుకు తీసుకుపోయి మమ్మల్ని చెంచల్గూడ జైలు వేసి 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు. పెట్టేసి లోపలేసి పోయినాం, కొన్ని రోజులు మళ్ళీ ఉన్నాం, వచ్చేసినాం, బయటకు వచ్చినాం. వచ్చిన తర్వాత ఏడేళ్ళ తిరగబట్టి కేసుకి నిన్న గౌరవ న్యాయస్థానం మంచి తీర్పునిచ్చింది, వీరు నిర్దోషులు, తర్వాత అనవసరంగా వీళ్ళపైన కేసులు పెట్టిందని చెప్పేసి గౌరవ న్యాయస్థానం చెప్పి నిన్న మాకు ఆ తీర్పు వచ్చింది. ఇంకో ఇటువంటి కథలు పడ్డాడు కాక. అన్నీ ఎవరు జర్ర వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టుడు, ఇవంతా కథ అంతా నడిచింది లంగా కథలు. ఇంకా మాకేం బాధ లేదు, ఎందుకు బాధ ఉంటుంది మరి నీకు, అందని మంచోళ్ళని తీసుకుపోయి లోపలేసినాక. బీఆర్ఎస్ను వీడి దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒకరు పోతే 10 మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమీ కాదని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని, మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్లో శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే సమైక్యవాదులతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇప్పుడున్న పరిస్థితులు ఓ లెక్కనే కాదంట. పార్టీ వీడి దొంగలలో కలిసేటోళ్ళ గురించి మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కాక చెప్తున్నాడు. అప్పుడు దొంగలలో కలిసి అంటే నువ్వు కూడా దొంగవేనా, అప్పుడు కలుపుకున్నావు కదా, మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కలుపుకున్నావు కదా, నువ్వు కూడా దొంగవేనా అడుగుతున్నారు ప్రజలు, చెప్పాలి కదా. తర్వాత నిన్న కేసులకు సంబంధించి అక్కడ మాకు అంటే అక్కడ ఇప్పుడు జేఏసీ నుంచి అంటే అడ్వకేట్ జేఏసీ నుంచి కొండలరెడ్డి గారు, తర్వాత అక్కడ ఎవరు రాహుల్ సార్ అడ్వకేట్లు, తర్వాత ఇంకా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా మా గురించి వాదించి తర్వాత మా తరఫున కోర్టులో కొట్లాడి నిన్న మొత్తం మీద నిర్దోషులుగా తీర్పు వచ్చింది. చాలా సంతోషకరమైన రోజు. కాబట్టి ఇటువంటి లంగకథలన్నీ వాడు అడిగిన ఇటువంటి లంగకథలు ఇక్కడ హరీశ్రావు కానీ తర్వాత కేటీఆర్ కానీ వీళ్ళందరూ పడ్డరు ప్రశ్నించినందుకు. జస్ట్ అసలు యాక్చువల్గా కాంపెన్సేషన్ ఇయ్యరా అంటే కాంపెన్సేషన్ ఇవ్వడం పక్కకు పెట్టేసి
మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి లోపలేసిండు. ఇటువంటి కథలు వాళ్ళందరికీ కూడా నిజంగా న్యాయవాదులు నిజంగా మాకోసం కొట్లాడినరు వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు. ఇక నిజ నిర్ధారణ చేస్తే తప్పేముంది. పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ను ప్రశ్నించిన హైకోర్టు పిటిషన్ విచారణ అర్హతపై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వు ఎల్లుండి ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పేసి ఆ కోర్టు చెప్తా ఉంది. నిజమైన నిర్ధారణ చేస్తే తప్పేముందిరా నాయన, ఏమవుతుంది? నువ్వు నిజంగా మంచోనివే అవుతుంది, మరి మంచోనే అయితే మరి ఎందుకు ఒప్పుకుంటలేవు, విచారణకు ఎందుకు వస్తలేవు, విచారణ కమిటీ వద్దు, ఆయన కమిషనే వద్దు, తప్పే అవుతుంది అట్టిట్లా అని చెప్పేసి ఇట్లా లంగ కథలు ఎందుకు పడుతున్నావు అని చెప్పేసి కోర్టు కూడా తిడతా ఉంది. చూసుకో ఈ కథ ఏడుకొచ్చిందో. నేను మంచోని అంటే మరి మంచోని అంటే నిరూపించుకోవాలి కదా, పబ్లిక్లో అవకాశం వచ్చింది కదా నీకు. కానీ అందులో అంతా లంగ కథలే ఉన్నాయి. మొత్తం టోటల్గా వేల కోట్ల రూపాయలు అక్కడ విద్యుత్కు సంబంధించి కానీ, కాళేశ్వరానికి సంబంధించి లక్షల కోట్లు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఏ రంగానికి ఆ రంగం, గొర్రెల స్కీమ్లో వేల కోట్లు, ఇట్లా ఏ రంగంలో చూసినా కానీ మొత్తం కథం చేసిండు, దోచేసిండు ప్రజలను. ఇప్పుడు మన పైన అప్పులు ఉన్నాయంటే కారణం కాకనే. మళ్ళీ ఇక్కడ ఇంకా ఇట్లా అట్లా చెప్తూ ఉంటాడు. ఇంకా రుణమాఫీ అప్పుడే అమలు చేయాలి, ఇప్పుడే అమలు చేయాలి. మరి అమరు పీకి రమణి అప్పుడు ఏం చేసినారు నాయన? 2018 డిసెంబర్లోనే నేను మొత్తం రుణమాఫీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, మరి అప్పుడే చేస్తే ఇది 2023 దాకా తీసుకొస్తేవి, తీసుకొస్తే 100,000 రూపాయలు అప్పు, 250,000 ఎవడు కట్టాలి అప్పు? రైతులకు అట్లా చేస్తే ముంచుతీవి, ఎవరినైనా ముంచి రకరకాలుగా చేస్తేవి. ఇక లోక్సభలో నీట్ హీట్ ఎగ్జామ్లో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టు, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలకవర్గం, తన మైక్ కట్ చేశారన్న రాహుల్, కట్ చేసే సిస్టమే లేదన్న స్పీకర్. ఇక రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష నేత కార్గే, ఇక ఇతర సభ్యులు, చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఏఐసీసీ చీఫ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది, పలుమార్లు సభ వాయిదా వేసిన చైర్మన్, ఇక వాకౌట్ చేసిన ప్రతిపక్షం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక లోక్సభలో నీట్కి సంబంధించి ఇక్కడ ఏది ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి నీట్ ఎగ్జామ్ అయితే పెట్టారు కదా, ఆ పెట్టిన ఎగ్జామ్కి సంబంధించి అవకతవకలు, పేపర్ లీకేజ్, ఇష్టం వచ్చినట్టుగా రకరకాలు జరిగింది కదా, దానిపైన భారీగా చర్చ జరిగిందంట నిన్న లోక్సభలో. ఇక గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు, 5 దుర్మరణం, షాద్నగర్ శివార్లోని బూర్గుల గ్రామంలో ఘటన జరిగింది, చెల్లా చెదురుగా మృతదేహాలు, మరో 10 గాయాలు, ఆటోక్లేవ్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం జరిగిందంట, మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే, ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ శివార్లో పెను ప్రమాదం జరిగింది, స్థానిక సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెసర్ పేలడంతో 5 మృతి చెందినట్ట, పేలుడు తీవ్రతకు డెడ్ బాడీలు ఛిద్రమై చెల్లా చెదురయ్యాయి. ఇక మృతులందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలేనంట. ఈ ఘటనలో మరో 10 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు. అయితే షాద్నగర్ శివార్ ఫరూక్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో ఉన్న సౌత్ గ్లాస్ కంపెనీలో సుమారు 150 కార్మికులు పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం అందరూ తమ పనిలో నిమగ్నమై ఉండగా ఆటోక్లేవ్ కంప్రెసర్ ఒక్కసారి పేలిపోయింది, కంప్రెసర్ డోర్ లాక్ పడడంతో భారీ శబ్దంతో బ్లాస్ట్ అయిపోయిందంట. మొత్తం పాపం 5 చచ్చిపోయారు వాళ్ళు, వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఇంకా చాలామంది గాయపడ్డారంట. ఇక కుక్కల దాడిలో 6 బాలుడు మృతి, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఘటన, ముత్తంగిలో 8 పసిపాపపై దాడి చేసిందంట కుక్కలు. కుక్కలను కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ఏవైతే వీధి కుక్కలు ఉంటాయో వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉండండి, తర్వాత వాళ్ళకి టీకాలు వేస్తారా మరి ఏం చేస్తారో చూడాలి, లేకపోతే ఏంటంటే ఇట్లా దాడులు చేస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక 435 డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్, 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఉంటాయంట, ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సర్వీసెస్కు వెయిటేజీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. డాక్టర్ పోస్టులకు 435 డాక్టర్ పోస్టులను నింపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2 ఢీకొని 5 మృతి, మరో 5 తీవ్ర గాయాలు, మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో ఘటన జరిగింది, మృతులందరూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా వాసులే, ప్రమాదంలో దాదాపు 100 కూడా చచ్చిపోయినాయంట. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టడంతో 5 మృతి చెందారు, ప్రమాదంలో మరో 5 గాయపడ్డారు, అయితే 100 మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన మేకల యజమానులు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి లారీలో మేకలు తీసుకొస్తున్నారంట, హైదరాబాద్కు తీసుకొస్తుంటే మధ్యలో ప్రమాదం జరిగింది, పాపం మేకలు చచ్చిపోయింది, మనుషులు చచ్చిపోయినారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలరా నాయన, ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ పట్టి ఇట్లా పోతూ ఉంటారు, మందు దాగి నడుపుతుంటారు, నిద్రలో నడుపుతారు పాపం, అంటే వీళ్ళు రోజులు రోజులే నడుపుతుంటారు వీళ్ళు, దాంట్లో కూడా దాంతో కూడా ప్రమాదాలు అవుతుంటాయి.
ఇక తీర్మానం చూసుకుంటే పోయినా నష్టం లేదని సార్ అన్నారని ఉన్నోళ్ళంతా పోతున్నారంట. లీడర్లు పోయినా నష్టం లేదని చెప్పేసి కాక అన్నాడు కదా, లీడర్ పోయినా నష్టం లేదని చెప్పేసి కేసీఆర్ అంటే పోయినా కానీ నష్టం లేదంటుండు కాబట్టి పోతున్నానని చెప్తున్నారంట. ఇట్లున్నది కథ. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ ఇవాళ హనుమకొండ జిల్లాకు సీఎం వెళ్తా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు, పార్టీ బీఫామ్పై గెలిచిన వారికే చోటు, పీసీసీ చీఫ్ నియామకం, విస్తరణ ఒకేసారి, 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు, అసెంబ్లీ తర్వాతే రైతు భరోసా, పింఛన్ల పెంపు, ఇక మళ్ళీ సీఎం అవుతానని కేసీఆర్ కలలుగంటుండు. అందుకే విద్యుత్ కమిషన్పై విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక పాత బస్తీ విద్యుత్ బిల్లులు వసూలుకు ఆదాని కంపెనీ అంట, ఆదాని కంపెనీకి ఇస్తూ ఉన్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతలు ఆదాని కంపెనీకి అప్పగించాం. అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం. కేంద్రం ఆస్తులను కారుచౌకగా ఆదానికి అప్పగించడాన్నే రాహుల్ తప్పుబడుతున్నారు. అంతే తప్ప ఆదానితో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలేదు. ఆదాని దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు, అందుకే ఆహ్వానించినని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల యాదయ్య ఢిల్లీలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ పార్టీ వ్యవహారాల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇక పీసీసీ చీఫ్ పై కసరత్తు కొలిక్కి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్, మంత్రివర్గ విస్తరణలో 4 ఛాన్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. నిన్నుండే ఇవాళకి వాయిదా పడ్డట్టుంది. ఇక గ్యాస్ పరిశ్రమల్లో పేలుడు, 5 కార్మికులు దుర్మరణం, 10 తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా బురుగుల గ్రామశివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇక పేలుడు దాటికి ఛిద్రమై చెల్లా చెదురైన మృతదేహాలు. మృతులు యూపీ, ఒడిశా, బీహార్కు చెందినవారు. అయితే సీఎం రేవంత్ ఆరాధిస్తూ ఉన్నారు, సహాయక చర్యలు చేపట్టాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినారు. ఇక ఢిల్లీ మునక 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం. 88 సంవత్సరాల్లో ఇదే అత్యధికమంట. విద్యుత్తు బంద్, ఎంపీల నివాసాల్లోకి నీళ్ళొచ్చినాయి ఇళ్లకి. ఇక ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో కూలిన పైకప్పు, కారు డ్రైవర్ చనిపోయిండు, ఇక 6 గాయాలైనాయి. ఇదంతా యాడ్స్ ఉన్నట్టున్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన శనార్తి తెలంగాణ చూద్దాం. రికార్డుల కోసం కాదు, ప్రేక్షకుల కోసం ప్రేమతో తీశాం కల్కి సినిమా. స్వప్నదత్, కల్కి నిర్మాత స్వప్నదత్ ఆసక్తికర పోస్ట్ వైరల్ అవుతా ఉందంట. రికార్డుల కోసం కాదు, మేము ప్రేక్షకుల కోసం ప్రేమతో తీసినామని అంటున్నాడు. మరి ఇక ఇవాళనే T20 ప్రపంచకప్ ఫైనల్, భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. టైటిల్ రేస్లో నువ్వా నేనా, ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్కి చేరిన ఇరు జట్లు, పొంచి ఉన్న వరుణుడు అని చెప్పేసి ఇక వాన వస్తే ఎట్లయితుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరి ఏమైతే చూడాలి. ప్రపంచకప్ గెలిచి 2011 నుంచి ఇప్పటి వరకు మరి T20 ప్రపంచకప్ గెలవలేదు భారత్, మరి ఏమైతే చూడాలి. అధ్యక్ష ఇదేం పద్ధతి, మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా? నీట్ పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడంతో రాహుల్ గాంధీ మైక్ కట్ అంట. యువత గొంతు నొక్కేందుకు కుట్ర పండుతుండ్రు ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తీన్మార్, ఒక్కో పార్టీలో ఒక్కో భాగవతం అంట. కాంగ్రెస్లో చేరికల జోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులపై ఆశలు. పీసీసీ కోసం నేతల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీలో గ్రూపులలోల్లి టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపులతో బలహీన పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాకబడ్డాడు. ఇక కేసీఆర్ మాటలను పట్టించుకొని ఎమ్మెల్యేలు ఇక పట్టించుకోకుండానే కాలయాదన్న కూడా ఇట్లా మెల్లగా అట్లా అని వెళ్ళిపోయాడు. అందరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా చాలామంది రెడీగా ఉన్నారంట. దీంతో కాక ఏం చేయాలనో అర్థం కాక, నేను కొత్త లీడర్లను తయారు చేస్తా, అలా తయారు ఇళ్ళ తయారు చేస్తా అని చెప్పేసి డాంబికాలు చెప్తున్నాడు. ఇంకా రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో 3 రకాల భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలతో కలకలలాడుతుండగా మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ పెద్దగా మేము ఉంటామంటే మేముంటామని హస్తం పార్టీ నేతలు అధిష్టానం వద్ద మంత్రణాలు జరుపుతున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో జోష్లోకి వచ్చిన టీబీజేపీలో అధ్యక్ష పీఠం కోసం నేతలు గ్రూపు తగాదాలు పెట్టుకుంటూ అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం సామెత బీఆర్ఎస్కు సెట్ అయ్యే పరిస్థితి.
అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను ఫామ్ అవుట్ గేట్ తాకని అని కేసీఆర్ కాక ఇప్పుడు పార్టీ మారొద్దని వాళ్ళ కాళ్ళు పట్టుకునేంత పని చేస్తుండు. అయినా ఎవరు వినే పరిస్థితులు లేరంట. రాజకీయ భవిష్యత్తు కోసం గులాబీ కండువా కప్పేసి పడేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండ్రు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మంత్రిత్వాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కొన్ని కేబినెట్ బెర్తులను అలాగే ఖాళీగానే ఉంచారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ అయిద్దని అందరూ భావించినప్పటికీ కాలేదు. అయితే లోక్సభ ఎన్నికలు అయిపోయి రాజకీయ పరిస్థితులు అన్నీ ప్రశాంతమైన నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. దీంతో ఆ పార్టీలోని సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం కేంద్రం వద్ద పైరవిలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపైన హస్తం నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేశాం కాబట్టి తమకు పదవి ఇవ్వాలని కోరుతూ మంత్రులతో రికమెండేషన్ చేయించుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆ పోస్టుకు హస్తం పార్టీలో చాలానే డిమాండ్ ఉందంట. మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, మంత్రివర్గంలో లేనోళ్ళు, పార్టీకి ఇన్నాళ్ళు విధేయులుగా ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా పోటీ పడతా ఉన్నారంట. దీంతో మొత్తం కూడా భారీగా ఏది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ తర్వాత వాటికి సంబంధించి కానీ అంతా కూడా భారీగా జరుగుతూ ఉందంట. ఇక పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని కలుస్తూ తమకే ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక త్వరలోనే టీపీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంట. అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ బలం పెంచుకున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినా సరైన రాష్ట్ర నాయకత్వం ఉన్నా బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉండడంతో టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి అధిష్టానం వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా మీడియా సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వచ్చినాయి. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం నేతల మధ్య లొల్లికి పురిస్టాప్ పెట్టేలా త్వరలోనే టీబీజేపీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి సమాచారం. ఇక బీఆర్ఎస్ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన కేసీఆర్ ఖాన్దాన్కు అహంకారం తగ్గలేదు. దీంతో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు నామరూపాలు లేకుండా చేశారు. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరుతున్నారు. ఇక అధికార పార్టీలోకి వరుస చేరికలతో బలహీన పడుతున్న బీఆర్ఎస్ను కాపాడుకోవడం కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగిండు. ఇక ఎమ్మెల్యేలతో వరుస మీటింగులు పెట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారమని అప్పటిదాకా పార్టీలోనే ఉండాలని అధికార పార్టీలోకి పోవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలను బతిమలాడుతున్నట్లు సమాచారం. అయినా ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట వినకుండానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇంకా ఈ చేరికలు ఇంకా పెరిగి త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పి విలీనం కానున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయంట. పార్టీ పని కథం అయిపోతుంది ఆటోమేటిక్గా. అందరు ఇంకా కొంతమంది కూడా రెడీగానే ఉన్నారట. వ్యవస్థ మొత్తం తీన్మార్ అవుతుంది లెక్క. ఇక రైతులకు గుడ్ న్యూస్. పాస్బుక్ల ఆధారంగా 2 లక్షల రుణమాఫీ. రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రైతు బంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్కు నోట్ అందజేతా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. 100% చేస్తా అని చెప్తా ఉంది. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో 2 లక్షల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇక రేషన్ కార్డు కేవలం కుటుంబానికి గుర్తించడం కోసమే అని పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని కూడా స్పష్టం చేస్తారు వాళ్ళు. తప్పులు చేయబోం, రూల్స్ బ్రేక్ చేయాలని అనుకోవట్లే. ఒకేసారి పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ, కాంగ్రెస్ వాళ్ళకి మంత్రి వర్గంలో ఛాన్సు. పీసీసీ చీఫ్గా 2 ఎన్నికలు పూర్తి చేశా. రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు తప్పులు చేయబోం, ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ బ్రేక్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటలేము. 100% రూల్స్కు అనుగుణంగానే, రూల్స్కు విరుద్ధంగా ఎట్టి పరిస్థితులే వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయన్నారు. వాటికి వడ్డీలో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లో తాము రూల్స్ బ్రేక్ చేయాలని అనుకోవడం లేదని చెప్పేసి కూడా అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. రేవంత్ మీ విజన్ ఏంటి? రేవంత్ ఇష్ట ప్రకారం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పైలట్ ప్రాజెక్టు,
కొడంగల్, మదిరిలను ఎంపిక చేయడం సరికాదు. రాష్ట్ర జాగ్రఫికల్గా పైలట్ ప్రాజెక్టును ఎంచుకోవాలి. ఆర్మూర్లో ఏర్పాటు చేయనడం అన్యాయమే అని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ అంటా ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారికి పితృవియోగం జరిగింది. అంటే వాళ్ళ నాన్నగారు డి శ్రీనివాస్ గారు, గతంలో పిసిసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి డి శ్రీనివాస్, అనేక అంటే విద్యార్థి స్థాయి నుంచి అంటే ఇక్కడ ఎన్ఎస్యుఐ నాయకుడుగా విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్, తర్వాత అత్యున్నతమైనటువంటి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి టిపిసిసి పదవిని చేపట్టిండు, తర్వాత ఆయన అనేకమైనటువంటి రాజకీయంగా అవన్నీ వదులుకుంటూ తర్వాత అధిగమిస్తూ ముందుకెళ్ళిండు, తర్వాత కొడుకులను కూడా అంటే కుమారుని కూడా ప్రయోజకులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. డి శ్రీనివాస్ ఆయన అంటే ఇవాళ తెల్లవారుజామున కన్ను మూశారు, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉంది కీనూస్. ఇక సీఎం అయితా, ఆహా, 10 ఏళ్లలో పిసిసి చీఫ్ అయితాను, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయితా. పిసిసి ఎవరైనా పాలన బాగానే ఉంటుంది, ఆహా, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేసిండు, 10 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అయితా అంటుండు జగ్గన్న. ఇక బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కాళ యాదయ్య కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గుట్టుకొచ్చేసినారు, అయిపోయింది కథ. ఆదర్శప్రాయుడు పివి నరసింహారావు, ప్రపంచంలోనే పీవీని మించిన వాళ్ళు లేరు. పీవీకి 14 భాషలతో పాటు మౌన భాష తెలుసు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత పీవీ జీవితం నుంచి మౌనాన్ని తీసుకుంటా, కెరియర్లో అవసరం ఉన్న చోట అప్లై చేసుకుంటా అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసుకొచ్చు నిన్న. అందరికీ ఆదర్శప్రాయుడు పివి నరసింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. అయితే శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలను తన స్వగ్రామమైన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్నతో కలిసి ఘనంగా నిర్వహించారు. పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వంగరలో పుట్టి పరిజ్ఞానంలో ప్రపంచంలోనే పివి నరసింహారావును మించిన వారు లేరని కొనియాడారు. పివి స్వగ్రామంలో జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు. నిన్న ఘనంగా నిర్వహించారు అక్కడ పివి, అక్కడ ఎవరు రాజయ్య కూడా, రాజన్న కూడా వచ్చినట్టుండి ఆయన, సిరిసిల్ల రాజన్న. ఇక హేమంత్ సోరెన్ రిలీజ్, భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సోరెన్ అయితే బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు. 6 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిండు హేమంత్ సోరెన్. ఇక మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని వెనక నుంచి ఢీకొట్టిన మరో లారీ, అక్కడికక్కడే 5 మృతి, మరో 4 తీవ్ర గాయాలని, 100 వరకు మేకలు మృత్యువాత పడాయంట. ఇక నేటి మాట చూసుకుంటే, నువ్వు ఇప్పటి వరకు నీ దేశం కోసం ఏమైనా చేసావా? కనీసం నువ్వు నివసిస్తున్న రాష్ట్రం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? లేకపోతే నీ చుట్టూ ఉన్న సమాజం కోసం ఏనాడైనా ఓ మంచి పని చేశావా? ఒక్కరోజన్నా నీ పక్కన ఉన్నోళ్లకు చిన్న మాట సాయం అయినా చేశావా? నీ జీవితంలో ఓ గొప్ప పని చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఓ మనిషి ఏం సాధించావని నేల మీద వచ్చావో తెలుసుకున్నావా? దేశ స్వాతంత్రం కోసం, రాష్ట్ర సాధన కోసం ఎందరో మహనీయులు వాళ్ళ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఎందరో అభాగ్యులను అక్కను చేర్చుకుని మానవ తత్వాన్ని చాటిన వ్యక్తులు ఈ నేల మీదనే జీవించారు. ఆ మహానుభావుల జీవిత పుస్తకాలను ఎప్పుడైనా చదివావా? నీకు నువ్వే గొప్ప అనుకుంటే సరిపోదు. ఈ లోకం మెచ్చే ఓ మంచి పని చేసి నలుగురు చేత గొప్ప అనిపించుకో, అప్పుడు ఆ ఆనందం హద్దులు దాటుతుంది, నీ జన్మకు ఓ సార్థకత ఉంటుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక ఆదర్శవాదాన్ని తీసుకొచ్చిండు. అంటే ఎట్లుండాలి సమాజం కోసం కొంతైనా మనం పాటుపడాలని చెప్పేసి, లేకపోతే అంటే అటువంటి అప్పుడే మనకు చరిత్రలో 4 పేజీలు ఉంటాయి. నిబంధనల ప్రకారమే విచారణ, ఎంక్వైరీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ చెప్పిండు. ఇప్పటి వరకు 15 విచారించాం, కేసీఆర్కు 2 నోటీసులు జారీ చేశాం. హైకోర్టులో పవర్ కమిషన్ తరఫున ఏజీ వాదనలు వినిపించిండ్రు, కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ పెట్టిండ్రు. ఇక విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండాలి, రోగులకు సకాలంలో వైద్యం అందించాలి, నిరంతర వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అంటా ఉన్నారు. ఇది శనారిలో ఉన్నటువంటి ప్రధాన కథనలు. అయితే ఒక జిల్లా వార్తల తర్వాత చూద్దాం మనం. ఇక ఏది దిశనా, దిశ వచ్చే నెల 18 నుంచి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్,
ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక ప్రతిరోజు 2 షిఫ్టుల్లో విద్యాశాఖ 2 షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయని చెప్పేసి విద్యాశాఖ వెల్లడించింది. 435 డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చే నెల 2 నుంచి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ ఒక వార్త. ఇక నేడు తుదిపోరు, బార్బడోస్ వేదికగా T20 వరల్డ్ కప్ ఫైనల్, తలపడనున్న భారత్ సౌత్ ఆఫ్రికా, అడుగు దూరంలో టైటిల్ ఉన్నది, మరి ఎవరు గెలుస్తారో చూడాలి, భారత్ గెలవాలని చెప్పేసి కోరుకుందాం. 5 దుర్మరణం, మరో 10 మందికి గాయాలు, రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు, చెల్లాచెదురుగా పడిన మృతుల శరీర భాగాలు, కనీసం యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి శంషాబాద్ డీసీపీ చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ గుటికి కారయాదయ్య, సీఎం రేవంత్ తర్వాత దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ కలిగింది. ఇక చేరికలో ఆపరేషన్ సక్సెస్, చివరి నిమిషం వరకు సస్పెన్స్, సొంత పార్టీ నేతలకు తెలియకుండానే ఇకపై వరుసగా కాంగ్రెస్లోకి జాయినింగ్స్, బీఆర్ఎస్ను దెబ్బతీసే వ్యూహం, బడ్జెట్ సెషన్ నాటికి టాస్క్ కంప్లీట్ చేస్తారట. ఇక కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి, ఎవరికి ఇస్తారనేది అధిష్టాన నిర్ణయం, పీసీసీ చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా ఛాన్స్ ఉండొచ్చు, మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు మంచివే, అయితే ఫిరాయింపులు తెలంగాణకే ప్రత్యేకం కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలోనూ జరిగినాయి, సంక్షేమ పథకాలు పేదల కోసమే. గతంలో రైతు బంధు పేరుతో సంపన్నులకు ప్రజాధనం దోచిపెట్టిండు కేసీఆర్, మోడీ హయాంలోనూ 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ. ఇక ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు నిన్న కాలయాదనను చేర్చుకునేటప్పుడు. ఇక ఇవాళ వరంగల్ టూర్ ఉన్నది ముఖ్యమంత్రిది. 4-5 రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు, లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రమాణికం, రేషన్ కార్డు కేవలం ఫ్యామిలీ గుర్తింపు కోసమే, పంట రుణాలకు మాత్రమే వర్తింపు, అయితే గోల్డ్ లోన్లకు కాదు, అయితే రైతు బంధు ఇతర స్కీమ్లన్నీ ఆ తర్వాతనే, కొత్త బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాతనే కులగణన ఏర్పడతారంట, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఇక అదానీ గ్రూప్నకు విద్యుత్ బాధ్యతలు, కరెంటు సరఫరా బిల్లుల వసూలు, పైలట్ ప్రాజెక్టుగా పాత బస్తీ, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ, మరికొన్ని కంపెనీలకు సర్కార్ చర్చలు జరుపుతూ ఉందంట, త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇక మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని వెనుక నుంచి ఢీకొట్టిన మరో లారీ, 5 మృతి, సుమారు 200 మేకలు చచ్చిపోయినాయట పాపం. నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నాడు. ఏది ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తూ ఉన్నాడు. వారాహి యాత్ర ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసిండో, అంటే కొండగట్టు నుంచే, కొండగట్టు అంజన్న దగ్గర నుంచే స్టార్ట్ చేసిండు, కొండగట్టుకు వచ్చి మళ్ళీ ప్రత్యేక పూజలు చేస్తాడంట, అది అవి కూడా వేసుకున్నట్టుండు, మాల కూడా వేసుకున్నట్టుండు. స్వామివారిని దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో విజయంతో జనసేన శ్రేణుల్లో జోష్ ఉంది, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టు. ఇక జనసేనాని ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 7 గంటలకు రోడ్డు మార్గంలో ఇక్కడ ఏది అక్కడికి వెళ్తాడంట, కొండగట్టుకు వెళ్తాడు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ మీడియాకు వివరించారు. 7 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు బయలుదేరుతారని చెప్పిండు. మొత్తం మీద అక్కడ 21 స్థానాలలో అక్కడ జనసేన పార్టీ పోటీ చేసింది, అంటే ఇక్కడ ఉమ్మడిగా, అంటే వాళ్ళు కూటమి ద్వారా పోటీ చేసిండ్రు. తెలుగుదేశం పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇటు జనసేన కూటమిగా ఏర్పడి అక్కడ పోటీ చేసిండ్రు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నది జనసేన పార్టీ. అక్కడ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏపీలో. కూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పైకప్పు, 1 మృతి, 8 మందికి గాయాలు, మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం అంట. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు తనిఖీ చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తా ఉన్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్లో మిగిలేది 5 గురేనా, చూసుకో గాడికి వచ్చింది కథ, వాళ్ళు లేకున్నా కొత్త వాళ్ళని తయారు చేసాను, తయారు చేసి అయితే అది గారి కొత్త నుంచి అయిపోయింది, పార్టీ కూడా తొంటిరిగింది. ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫోన్లో డిస్కషన్ అంట. షాక్కు గురైన కేసీఆర్ సన్నిహిత నాయకుడు ఓ పని కోసం సీఎం కూటరి నేతకు ఫోన్ అంట. ఇరువురి మధ్య తాజా వరసలపైన చర్చ జరిగింది. కాంగ్రెస్లో చేరే సంఖ్యపై గులాబీ లీడర్ ఆరాధిస్తున్నాడంట. అసలు గుట్టు విప్పిన హస్తం నాయకుడు, కంగు తిన్న గులాబీ పార్టీ నేత, త్వరలోనే
కాంగ్రెస్లో 13 మంది ఏరుతారని క్లారిటీ ఇచ్చిందట. చూసుకో ఇక మళ్ళీ 13 మంది కూడా అయిపోతుంది. మొత్తం మీద గులాబీ పార్టీ పలుకుతట్టుంది. కథం అయిపోయింది, పుట్ట వలిగింది, వచ్చేసినాయి. బుజ్జగింపులు ఫెయిల్, ఫలితం ఇవ్వని ఫామ్ హౌస్ మీటింగ్లు, పనిచేయని నేత అధినేత భరోసా మంత్రం. ఏం చేసినా కానీ అయితట్లేదు. మొత్తం ఆకాగవాగవైతుంది కాక. నాలుగు రోజుల కిందట ఎమ్మెల్యే కాళయాదయ్య భేటీ. తాజాగా ఆయన కాంగ్రెస్లోకి చేరిపోయిండు. ఇక ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుంటామంట. ఫామ్ హౌస్లో నేతలతో కేసీఆర్ అంటున్నాడు. ఇప్పుడు కడుగుతున్నాడంట పిల్లలది. బర్త్డేకి వస్తే బర్త్డేకి వాళ్ళు 1-2 పోతే అది కూడా ఏం టెన్షన్ ఏం పడకుని మేము చూసుకుంటా అంటున్నట. గాడికి వచ్చిండు కథ. కనీసం మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎవరిని, నాయకులని, ప్రజలని, మేధావులను ఎవరిని కూడా కలవకపోతుంది. ఇప్పుడు ఏడుకు వచ్చే పిల్లలు గారి కాడికి వచ్చింది లెక్క. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుంటున్నట. దిద్దు. ఇక తీర్పు రిజర్వ్. జ్యుడిషియల్ కమిషన్కు వ్యతిరేకంగా కేసీఆర్ వేసిన పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసినారు. తీర్పు వెలువరిస్తారు. ఏమవుతారు ఆయన మరి ఎంక్వైరీ చేస్తే నీకేమవుతుంది చెప్పకపోయినామని అన్నారట. ఏది హైకోర్టు. నాన్ లోకల్ పాలు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మిల్క్ దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచే విజయ, మదర్ డైరీల కొనుగోలు కూడా చేస్తున్నాయట. చూసుకో, ఇవి గవర్నమెంట్ డైరీలు, అవి కూడా బయట నుంచి చేసుకుంటారట. తక్కువ ధరకు లభిస్తుండడంతో మొగ్గు అంట. రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి కొనేందుకు నో అంట. బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్రంగా ఆలస్యం. ప్రశ్నిస్తే పాలు తీసుకోవద్దంటూ సమాధానం చెప్తున్నారట. ఇక నష్టపోతున్న రాష్ట్ర పాడి పరిశ్రమ రైతులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మదర్ డైరీ తర్వాత ఇక ఏది విజయ డైరీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డైరీలు. ఇవి తెలంగాణ ప్రభుత్వ డైరీలు. ఇవి ఇట్లా వీళ్ళు కూడా బయట రాష్ట్రాల నుంచి పాలు కొనుక్కొచ్చుకుంటున్నారంట. దీంతో రైతులు మరి ఎవరు కోసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీని మీద దృష్టి పెట్టాలి. నితిన్ గడ్కరీతో ఈటల భేటీ. మల్కాజ్గిరి హుజూరాబాద్లోని రహదారులపై చర్చ జరిగిందంట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్లో తో పాటు హుజూరాబాద్లోని రహదారులపైన చర్చ జరిపిందట. ఇక యూజీసీ నెట్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య నిర్వహణ. కంప్యూటర్ ఆధారిత పరీక్ష వచ్చే నెలకు 25 నుంచి 27 మధ్య సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఉంటుందంట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. వీళ్ళే నీట్ పేపర్ లీకేజ్లు. ఎవరు? నేషనల్ టెస్ట్ ఏజెన్సీనే. ఇక విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ అంట, అటెండెన్స్ అంట. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సెప్టెంబర్ నుంచి అమలు చేస్తారట. చూసుకో ఇక మరి పిల్లలు వస్తున్నారా పోతున్నారా అని. ఇక నిన్న జియో, నేడు ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు పెంపు. జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయంట. కస్టమర్లకు వరుస శాఖలు ఇస్తున్న టెలికాం కంపెనీలు రేట్లు పెంచేస్తున్నట. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి సూసైడ్ చేసుకుందంట. పిల్లల పరిస్థితి విషమం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. శంషాబాద్లో ఘటన. ఉస్మానియాకు తల్లి తరలింపు అని చెప్పేసి ఒక వార్త. ఎందుకు చచ్చిపోతారు అమ్మాయి? చచ్చిపోతారు కింద వరకు. ఏం కష్టాలు ఉన్నాయో ఏం పాడు, కానీ కష్టాలు ఉంటే చచ్చిపోతారు. ఇక కష్టాలు లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు అని అంటారు. ఉండరు. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక ఆజ్కీ బాధ చూసుకుంటే కీచకులుగా కాకీలు, శాంతి భద్రతలను కాపాడే రక్షక భటులే భక్షక భటులై వృత్తికి మాయను మచ్చగా నిలుస్తున్నారు. అత్యాచారాలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లు, మాఫియాలతో సంబంధాలు, రౌడీ షీట్లతో స్నేహబంధంతో పోలీసుల పట్ల సమాజంలో నమ్మకం పోతుంది. ఇక కొద్దిమంది పోలీసు అధికారుల తీరు సభ్య సమాజానికి తలవంపులు తెస్తుంది. కంచే చేరుని మేస్తేలాగా ఉంది పోలీసుల తీరు. పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. అవినీతి అక్రమాలు తగ్గాలి. రాజకీయ నాయకుల జోక్యం తగ్గాలి. పోలీసు అధికారుల తీరులో మార్పు రావాలి. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని చెప్పేసి కామెడి సతీష్ రెడ్డి బాగా ఆవేదనతో రాసినట్టుండు. పోలీసులు ఏదో గట్టిని ఏదో వేసినారు ఆయనకు. పోలీసులు మరి కొంతమంది అయితే ఉన్నారు అట్లా. వాళ్ళని మరి చూడాలి వాళ్ళ కథ. లేకపోతే మరి కథ ఉల్టా అవుతుంది. అందరికి చెడ్డకు పేరు వస్తుంది. ఇక ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు. పలు ప్రాంతాలు వీధులన్నీ జలమయం. విమానాశ్రయంలో కూలిన టెర్మినల్ పైకప్పు. ఇక కారులోనే ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిండు. పలు కార్లు ధ్వంసం. సహాయక చర్యలు ముమ్మరం చేసిండ్రు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రి రామ్మోహన్, పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నాడు కదా ఏపీ, అతను ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇక నీటిపై రగడ. నీటి పేపర్ లీకేజీపై చర్చకు విపక్షం పట్టు. చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్. వాయిదాలతో మొదలైన పార్లమెంటు సమావేశాలు
తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా. గందరగోళం మధ్య జూలై 1కి వాయిదా పడ్డది. రాజ్యసభలో కూడా నీటిపై రగడ కొనసాగింది. ఘనంగా పీవీ జయంతి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నివాళి. పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు, తెలంగాణ భవన్లో నివాళులర్పించిన నేతలు, ఇక ఢిల్లీలో నివాళులర్పించిన మంత్రులు, నివాళులర్పించాలని పీవీకి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి తర్వాత ఉత్తమ్ కుమార్లు కూడా అక్కడ ఆయనకు ఘనంగా నివాళులర్పించిందంట. నివాళులని ఇన్నిసార్లు రావద్దు, అంటే పునరుత్తులు అంటారు దీన్ని, రిప్యుటేషన్ ఉండదు అట్లా వార్తలల్లో. చూసుకోవాలి ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు. ఇక షాద్నగర్లో భారీ పేరుడు. రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం. గ్లాస్ కంపెనీలో పేలిన కంప్రెషర్, 6 మృతి, 30 మందికి గాయాలైనాయి. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటే ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు అంటూ పాపం దారుణంగా జరిపోయింది. ఇక కర్ణాటకలో గోడ రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని, కర్ణాటక కాదు ఇది, మెదక్లే కదా ఇది, ఆహా ఇదే లారీని డీ కొట్టిన మినీ బస్ అంట, ప్రమాదంలో ఆహా అక్కడ ఒకటి జరిగిందా. ఇక జియో బాటలో ఎయిర్టెల్ అంట, వినియోగదారులపై టారిఫ్ దాడి, భారీగా పెరగనున్న ఛార్జీ రీఛార్జ్ ధరలంట. 10% నుంచి 21% పెంపు. 21 జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయట కొత్త ధరలు. పెంచురు, ఏం పోయింది మీదేం పోయింది. ఇక ప్లాన్ ఫ్లాప్ అయింది. కేసీఆర్ఏ స్వయంగా రంగంలోకి దిగినా ఆగని వలసలు. అధికార పార్టీలోకి వరుసగా ఎమ్మెల్యేలు కూయగడుతున్నారంట. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదయ్య, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు హస్తం కూటికి. కొంతమంది కూడా టీపీసీతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారంట. బీజేపీ వైపు చూస్తున్న మరికొంతమంది నేతలు, 10 అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారి దిగజారిపాయే కాక ఏమాయే, స్టాప్ స్టాప్ అంటుంటే అవతలేరు కాక స్టాప్ స్టాప్ అంటున్నట. స్టాప్ ప్లేస్ బి ప్లేస్ ఇవన్నీ వెళ్ళిపోతారంత. మార్గదర్శకాలు రెడీ. కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోం, మేము చేయబోమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ. రేషన్ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు. కేవలం పట్టాదారు పాసుపుస్తకంతోనే. బంగారం తాకట్టుకు మాఫీ వర్తించదు. తర్వాత రైతు బంధుపై దృష్టి పెడతాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక పోలవరాన్ని చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. విభజన కన్నా జగన్ వల్లనే ఎక్కువ నష్టం. పోలవరాన్ని గోదావరిలో ముంచిన గనుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏపీ సీఎం మాట్లాడాడు. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. కుటుంబానికి 2 లక్షల రూపాయలు. పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు. దీని తర్వాతే 4,000 పింఛన్పై దృష్టి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు ఉంటుందంట. రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. ఇక బతుకులు ఛిద్రం. సౌత్ గ్లాస్ పరిశ్రమల్లో పేలుడు జరిగింది. 5 కార్మికులు చనిపోయినారు పాపం. వచ్చే వారంలో కొలిక్కి మంత్రివర్గ విస్తరణ. పీసీసీ అధ్యక్షుని ఎంపిక వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్లోకి చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదన్న వచ్చేసిండు. ఇక ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుతామంట. తీర్చిదిద్దు, ఏం దిద్దుతావు. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ఓ ఉత్సాహం పోతుంటే ఉత్సాహం అవుతున్నాడు కాకకు. శ్రేణులతో భరోసా అధినేత కేసీఆర్. ఇక కోట్ల ఆశలు కప్పుపైనే. T20 ప్రపంచకప్ ఉన్నది ఎలా, మరి సౌత్ ఆఫ్రికాకు భారత్కు మధ్య జరుగుతూ ఉంది. మరి భారత్ కప్పు గెలుస్తుందా గెలవదా అని చెప్పేసి బాగా క్రికెట్ అభిమానులు అయితే ఆగమాగం ఉన్నారు. ఒక్కరోజే 525 పరుగులు. చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు అని చెప్పేసి ఒక వార్త. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. వైద్య ఆరోగ్య శాఖ సేవలు నియామక బోర్డు ప్రకటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలంట. సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇంకా అంతా ఇవే ఉన్నట్టున్నాయి, యాడ్స్ ఉన్నట్టున్నాయి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఒకసారి ఏడుంది ఉన్నదా, ఉన్నది ఉన్నది. ఇక దొంగలన్న కలిసేటోళ్ళ గురించి బాధ లేదు. ఎవరు దొంగలు, ఎవరు కలిసేటోళ్ళు? గతంలో నువ్వు కూడా గెలుచుకున్నప్పుడు నువ్వు కూడా అదేనా మరి అడుగుతున్నారు పబ్లిక్. అధికారంలో ఉన్నప్పుడు దొంగలు అంటే మరి మీరేంది అప్పుడు అని అడుగుతున్నారు. వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం. మెరికల్ లాంటి నేతలు తయారు అయ్యి దుంకుతారు. తెలంగాణ కలను నెరవేర్చేది మనమే. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం నాయకులకు. మరి ఏం చేసినావు 10 పీకినావు గడ్డి అంటారు.
ఇక నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం ఎర్రవల్లిలో నేతలతో సమావేశమైందట. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ విష కమిషనా జస్టిస్ నరసింహారెడ్డి పలుమార్లు తన పరిధిని అతిక్రమించిందట. తప్పు జరిగినట్టు విచారణ ముందే మీడియాతో వ్యాఖ్యలు, నిజ నిర్ధారణకు ముందే నిజ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది హైకోర్టులో కేసీఆర్ తరఫున లాయర్ ఆదిత్య సోంది వాదన అని చెప్పేసి అంటున్నాడు. కానీ తిట్టింది కోర్టు, ఏమవుతారా బాబు మరి కోర్టు ముందు పోయి చెప్పుకోవచ్చు కానీ ఏది అక్కడ విచారణకు ఆధారైతే ఏమవుతుంది, మరి ఆధార్ కాకపోయినా అని అన్నది. అట్టెట్లా ఆధారైతా అంటే ఆధార్గా అని చెప్పింది. ఆయారాములకు పదవులు లేవు, కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వాళ్ళకి మంత్రివర్గంలో చోటు, కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం. ఇది లేకపోతే ముఖ్యమంత్రి వార్తనే చేయకపోతుండే ఇవే ఏమని వేసిందంటే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళకు పదవులు లేవంట, అందుకే వేసింది ఇవే ఎట్లా వేస్తుంది అన్నట్టు. ఆదానికి మన పవర్, విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు అని చెప్పేసి ఒకటి ఓ కథ. మళ్ళా రియల్ ఢమాల్, 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలని చెప్పేసి ఒక వార్త, పాస్పోర్టు స్లాట్స్ మరింత స్పీడ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జూలై 18 నుంచి డిఎస్సి, ఆగస్టు 5 వరకు పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ, ఛార్జీలు పెంచిన టెట్కోలు అని చెప్పేసి ఒక వార్త. 5 నుంచి భారీ వర్షాలు ఉంటాయంట, వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందంట, వలస బతుకులు తునాతునుకలు అని చెప్పేసి కంప్రెసర్ వేలి అక్కడ జరిగిన ఘటన పైన, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన పైకప్పు అని చెప్పేసి ఒక వార్త. ఇంకేమున్నది, ఇది కఠినమైన రసాయనాలకు పతాంజలి స్వస్తి చెప్పండి, సహజమైన శుభ్రత మరియు సౌందర్యాన్ని పొందుటకు పతంజలిని ఎంచుకోండి అని చెప్పేసి, పసుపు చంద్రం గల ఈ సోపు వాడండి అని చెప్పేసి ఈమె చెప్తున్నది. ఈమె ఏమున్నా కానీ శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం అని చెప్పేసి ఇంతనే ఉంటుంది లెక్క అంతా కూడా. మొత్తం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కాక చెప్తున్న మాటకు, తర్వాత చేస్తున్న కథలకు ఎక్కడ కూడా పొంతర ఉండలేదు.